ग्रेप्स अन्नी इला रिमूव चेसुकोंडी ई कोम्मल नुंची इवि रिमूव चेसुकोनी बागा वाश चेसुकोंडी किस्मिस बैठ को एंडाकालम मैं इंटे केजी चेसि पेट्टुकुंटे चाला रोजुलु वस्तायि सो इंट्लोने चेसुकोंडी चाला ईजीगा चेसुकोवच्चु इवन्नी वाटर ऐड चेसुकोनी बागा वाश चेसुकोंडी टू टाइम्स वरकु वाश चेसुकोंडी एंदुकंटे पेस्टिसाइड्स वाडुतू उंटारु काबट्टी साल्ट वेसि वाश चेसुकोंडी मंदुलु जल्लुतू उंटारु काबट्टी मन नीटिगा वाश चेसुकोवाली ఇలా బాగా వాష్ చేసుకొని ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసుకొని నిండుగా వచ్చేదాకా ఇక్కడి వరకు వాటర్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోండి ఒక 3 మినిట్స్ ఇదిగోండి ఇక్కడి వరకు వాటర్ యాడ్ చేసుకొని ఒక 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది ఇవన్నీ ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఇది కొంచెం వడిలిపోతే సరిపోతుంది వాడిపోయినట్టు అవుతాయి కదా గ్రేప్స్ అలా అయితే సరిపోతుంది ఒకవేళ కుక్ అవ్వకుండానే ఒక 5 డేస్ పక్కకు పెట్టినా వాడిపోతూ ఉంటాయి కాకపోతే కొన్ని పోతాయి పూర్తిగా కొన్ని వాడిపోతాయి సో అందుకే వేస్ట్ అవ్వకూడదని ఇలా కుక్ చేసుకునే ప్రొసీజర్ ఉంటుంది లేకపోతే వాడబెట్టుకొని ఒక 5 డేస్ వరకు తర్వాత ఎండబెట్టుకున్నా కిస్మిస్ రెడీ అయిపోతుంది కాకపోతే చాలా గ్రేప్స్ అనే వేస్ట్ అయిపోతాయి అందులో ఇలా ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి ఇలా కుక్ అవుతున్న టైం లో ఒక్కసారి ఇవన్నీ ఇలా తిరగేసుకుంటూ ఉండండి ఇదొని కొంచెం కొంచెంగా కలర్ చేంజ్ అవుతున్నాయి కదా ఒక 2 to 3 మినిట్స్ అయితే సరిపోతుంది ఇంకా దీని తీసేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మొత్తం గ్రేప్స్ అన్ని పైకి తేలిపోయే వరకు కుక్ చేసుకోండి సరిపోతుంది అన్ని గ్రేప్స్ కలర్ చేంజ్ అయిపోయాయి అన్ని గ్రేప్స్ ఇలా కలర్ చేంజ్ అయిపోయాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ దించేసుకోండి నీరంతా వడకట్టుకోండి వాడిపోయిన గ్రేప్స్ ని మొత్తం ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకోండి బట్ట మీదైనా ఎండబెట్టుకోవచ్చు కవర్ మీదైనా ఎండబెట్టుకోవచ్చు ఇవిలా ఉడకబెట్టుకోవడం వల్ల చాలా తొందరగా అయిపోతాయి కిస్మిస్ అందుకనే ఉడకబెట్టుకుంటున్నాం లేకపోతే డైరెక్ట్ గా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి ఆల్మోస్ట్ ఎండిపోయాయి ఇంకొక హాఫ్ డే నుంచి 1 డే వరకు ఎండబెట్టుకోవాలి సో ఈ నెక్స్ట్ డే కూడా ఎండబెట్టుకొని చూపిస్తాను ఇవన్నీ తీసేసుకొని నెక్స్ట్ డే కూడా ఎండబెట్టుకోండి బాగా ఎండుతాయి స్టోర్ చేసుకుంటాం కాబట్టి ఎక్కువ రోజులు ఒక 2 డేస్ వరకు ఎండబెట్టుకోండి చూడండి మొత్తం బాగా డ్రై అయిపోయాయి రెడీ అయిపోయి స్టోర్ చేసుకోవచ్చు చూడండి ఇవి ఖచ్చితంగా 2 డేస్ మాత్రమే ఎండబెట్టుకోండి బాక్స్ లో స్టోర్ చేసి పెట్టుకోండి ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే